డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే కార్పొరేషన్ పరిధిలో చేస్తామో అవన్నీ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. దట్ ఇన్క్లూడ్ సుమారుగా 200 కోట్ల రూపాయలకి రోడ్లు, డ్రైన్లు, ప్రతి జోన్లోనూ ఒక మెగా పార్క్ యాజ్ ఇన్ ఇట్స్ గ్రీన్ పార్క్ ఓన్లీ, ప్రతి జోన్లోనూ అండ్ ప్రతి జోన్లో ఒక స్విమ్మింగ్ పూల్, సుమారుగా ఒక 100 కిలోమీటర్ల మేర రోడ్స్, అరౌండ్ 70 కిలోమీటర్స్ డ్రైన్స్, కొత్త డ్రైన్స్తో పాటు ఒక 25 కోట్ల వరకు రిపేర్స్. ఈ మధ్య పడిన వర్షానికి మీకు అందరికీ తెలుసు మన రోడ్స్ అన్నీ కూడా పాడయ్యాయి, వాటి రిపేర్స్కి సంబంధించి టెండర్లు అవి కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాం. దానికి సంబంధించిన వర్క్స్ కేవలం జీవీఎంసీ ఫండ్స్ నుంచి సుమారుగా 200 క్రోర్స్కి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం చేపడుతున్నాము. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏపీడిఆర్పి కింద అంటే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ కింద హుదూద్ తర్వాత మన స్టేట్ మొత్తానికి వివిధ డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు మీరు చూస్తున్న ఏపీడిసిఎల్ వారి అండర్గ్రౌండ్ కేబులింగ్ వర్క్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఏపీడిఆర్పి. అదే ప్రోగ్రాంలో భాగంగా జీవీఎంసీకి ఆర్కే బీచ్ రీడెవలప్మెంట్ ప్యాకేజ్ కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది. 109 క్రోర్స్తో రీడెవలప్మెంట్ ఆఫ్ అండ్ ఫేస్ లిఫ్టింగ్ ఆఫ్ ఎంటైర్ ఆర్కే బీచ్, విచ్ ఇన్క్లూడ్స్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇన్క్లూడ్స్ షోర్ ప్రొటెక్షన్ అండి. అంటే షోర్ కోసుకుపోకుండా ప్రొటెక్షన్ వాల్స్ అవి ఇచ్చుకుంటూ గ్రీనరీ డెవలప్ చేస్తూ రీడెవలప్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఆర్కే బీచ్ ఒక ప్యాకేజ్ ఉన్నది దాంట్లో. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేయించబోతున్నాము. దాంతోపాటు ఇంతకుముందు నేను ఒక సందర్భంలో చెప్పాము, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఫ్రెంచ్ గవర్నమెంట్ వారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా మనకి సిటీస్ అనే ప్రాజెక్ట్ కింద అన్ని మున్సిపల్ స్కూల్స్ ఫేస్ లిఫ్టింగ్ స్ట్రక్చర్ అండ్ వెల్ బీయింగ్ కోసం మరియు వాటికి ఒక ఐడెంటిటీ ఇవ్వటం కోసం, అంటే దిస్ ప్రాజెక్ట్ ఇన్సిడెంటలీ ఇట్స్ వెరీ అలైన్డ్ విత్ మన ముఖ్యమంత్రి గారి నాడు నేడు ప్రోగ్రామ్కి చాలా దగ్గరగా ఉండే ప్రోగ్రామ్. ఒక 2 నెలల క్రితం సిటీస్ ద్వారా కార్పొరేషన్ ఒక ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి ఫండ్ కోసం మనం అది గెలవటం జరిగింది. సుమారుగా 60 కోట్ల రూపాయల ఫండ్ అది, వెరీ మచ్ ఇన్ అలైన్మెంట్ విత్ నాడు నేడు. సీఎం గారికి కూడా అదే ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎలాగూ అన్ని మున్సిపల్ స్కూల్స్కి మనం నాడు నేడు ద్వారా తెస్తూ ఇది కూడా సప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం 60 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని, ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్, ఫండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, దాన్ని కూడా మనం ఈరోజు సీఎం గారితో లాంచ్ చేయిస్తాం. దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ముదుసర్లో రిజువినేషన్ అండ్ రెస్టోరేషన్ కోసం సుమారుగా 9.5 కోట్ల ఫండ్ ఇస్తున్నారు. మనందరికీ తెలుసు ముదుసర్లో చాలా సంవత్సరాలుగా ఆ నీటి సోర్సెస్ అన్నీ పూడుకుపోవటం వల్ల కానీ లేదా వివిధ రకాల చాలా సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల, రోడ్ల వల్ల, డ్రైన్ల వల్ల కానీ దానికి యాక్చువల్లీ రావాల్సిన నీటి వనరులు పూర్తిగా రాకపోవటం, అది పూర్తిగా నిండకపోవటం అనేది జరిగింది అనేది ఒక చిన్న సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు 9.5 క్రోర్ రూపీస్ ఓన్లీ టు ఇంప్రూవ్ ది సోర్సెస్. ఎక్కడి నుంచి అయితే 4 ధారల నుంచి ముదుసర్లోకి వాటర్ సోర్సెస్ ఉంటాయో వాటన్నిటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ బెడ్ కూడా, లేక్ బెడ్ని కూడా రెస్టోరేషన్ చేయడానికి కూడా ఆ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ఒక రకంగా చెప్పాలంటే ముదుసర్లో ఆ సోర్స్ ఇంప్రూవ్మెంట్, ఆ పూడికలు తీసివేతకి శాశ్వతంగా ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పచ్చు ఈ ప్రాజెక్ట్ ద్వారా. దీన్ని కూడా మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేయించడం జరుగుతుంది. ఇప్పుడు వరకు చెప్పిన 3 కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండి, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా వచ్చిన సపోర్టింగ్ ప్రోగ్రామ్స్. అఫ్కోర్స్ దీనికి అన్నిటికీ కూడా మ్యాచింగ్ జీవీఎంసీ ఫండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఉంటాయి. 2వది స్మార్ట్ సిటీ కింద మనం స్కాడా సిస్టమ్ అని డెవలప్ చేస్తున్నామండి. అంటే మొత్తం ఏబిడి ఏరియాలో ఇస్తున్న మంచినీటి సదుపాయాలు, హౌస్ సర్వీస్ కనెక్షన్స్ వాటన్నిటికీ కూడా అది సోర్స్లో ట్యాంక్ దగ్గర నుంచి, పైప్ లైన్స్లో సప్లై దగ్గర నుంచి ఇంటి వరకు కూడా ఎంత వాడుతున్నారు, ఎక్కడెక్కడ లీకేజెస్ వస్తున్నాయి, ఎక్కడ అరికెట్టచ్చు అనే ఒక శాస్త్రీయమైన విధానం స్కాడా సిస్టమ్ అంటాం. దాన్ని కూడా ఒక 70 కోట్ల రూపాయలతో ఈ సీఎం గారితో స్మార్ట్ సిటీ కింద మనం ఫౌండేషన్ వేయిస్తున్నాము.
దాంట్లోనే ఎనర్జీ ఎఫిషియంట్ మోటార్స్ కూడా, ఏ విధంగా వాటర్ డ్రాల్ చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము, వాటన్నిటిలో వాడే మెషిన్స్ అన్నింటినీ కూడా రీహాల్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీ కింద ఆ రెండు ప్రాజెక్ట్స్ వీఆర్ గోయింగ్ టు లే ఫౌండేషన్ విత్ సీఎం. అది కాకుండా అమృత్ కింద ఇప్పటి వరకు అమృత్ ఫేజ్ 1 కింద 150 crores ఆల్మోస్ట్ 40,000 హౌస్ సర్వీస్ కనెక్షన్స్ ఇచ్చాం మనం వాటర్ సప్లై కోసం. దానిని ఇనాగ్రేషన్ చేయించబోతున్నాం. అది 99% వర్క్ అయిపోయింది. ఇంకొక 2-3 డేస్ వర్క్ చేస్తే ఆ పని కూడా ముగింపుకు వస్తుంది. కాబట్టి దాన్ని సీఎం గారితో లాంచ్ చేయించబోతున్నాం. అది 153 crore rupees వర్త్ హౌస్ సర్వీస్ కనెక్షన్స్. ఇది అమృత్ అంటే మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ లోకల్ బాడీ ముగ్గురి ఫండ్స్ కూడా షేరింగ్ బేసిస్లో ఉంటుంది. సో దాన్ని కూడా లాంచ్ చేయించిపోతున్నాము సీఎం గారి ద్వారా. ఇండోర్ స్టేడియమ్స్ ఒక 2 శాప్ వారు శాంక్షన్ చేసిన ఇండోర్ స్టేడియమ్స్ 2.4 crore rupees వీఆర్ లేయింగ్ ఫౌండేషన్ ఈసారి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ స్ట్రాంగ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, బట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఒక 3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం. అందులో బయో మైనింగ్ అని కొత్తగా మీకు అందరికీ తెలుసు, కాపులుప్పాడులో 100 acres డంప్ యార్డ్ మనందరికీ ఉన్నది. డంప్ యార్డ్ని బయో మైనింగ్ చేయటం అంటే అక్కడ ఉండే లెగసీ వేస్ట్, కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా అని చెప్పచ్చు పేరుకుపోయిన చెత్తని మైక్రోబ్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేసి, బ్యాక్టీరియా మైక్రోబ్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేసి ట్రీట్ చేసి ఆ లెగసీ వేస్ట్ అంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే మైనింగ్ అనే మాట అందుకే అంటాం, ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని రీయూజబుల్ ఫార్మాట్ ఎండ్ ప్రోడక్ట్ని మామూలుగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి వాటికి అమ్ముతుంటాం. ఆ విధంగా మనం ఒక 25 acres క్లియర్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్ ద్వారా. 100 acres 25 acres ఆఫ్ లెగసీ వేస్ట్ అనేది లేకుండా పూర్తిగా క్లియర్ ల్యాండ్ అవైలబుల్గా వస్తుంది ఈ ప్రాసెస్ తర్వాత. దట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ఎనీ అదర్ ఫ్యూచర్ పర్పస్. సో ఇది ఒక పైలట్ లాగా మనం 25 acres తీసుకుంటున్నాం. 21 crores పెట్టి పూర్తిగా జీవీఎంసీ ఫండ్స్తో చేస్తున్నాము. దాంతోపాటు చీమ్లాపల్లిలో క్లోజ్ కాంపాక్ట్ సిస్టమ్ అని 11 crores వీఆర్ గోయింగ్ టు లే ఫౌండేషన్. క్లోజ్ కాంపాక్ట్ సిస్టమ్ అంటే ఓపెన్ డంపింగ్, ఓపెన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గార్బేజ్ లేకుండా, ఎక్కడి నుంచి అయితే మనం డోర్ నుంచి కలెక్ట్ చేస్తామో అప్పటి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ అది మన మీడియం ట్రాన్స్ఫర్ స్టేషన్కి తీసుకెళ్తాం. ఇంతమంది పేషెంట్స్కి ఇచ్చే సౌకర్యాలు కానీ, ఇచ్చేటువంటి వైద్యం కానీ పూర్తి స్థాయిలో అందించడానికి, ఇంకా మెరుగైనటువంటి వైద్యం అందించడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది కూడా డాక్టర్స్తో మాట్లాడటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఇది పూర్తి స్థాయిలో ఇంకా చాలా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వర్క్ జరగాల్సింది ఉంది. మెడిసిన్స్ అయితే పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చారు. మెడిసిన్స్తో పాటు వైద్యం కూడా అందిన రోజు అందరికీ ఒక నమ్మకం కలుగుతుంది. ఒక నమ్మకం కలిగిన తర్వాత ఇక్కడ ఓపీ పెరుగుతుంది, పేషెంట్స్ వచ్చి చేస్తారు. అందుకని మనం గతంతో పోల్చుకున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి వైద్యాలయాలు ఏర్పాటు చేయకముందు ఇక్కడ మళ్ళీ ఈ వైద్యకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ వైద్య మార్చి ఈరోజు సీడ్ ఆర్గనైజేషన్కి ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకేదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడ గుర్తించి ఏవైతే ఈరోజు స్నేక్ బైట్ కానీ లేదా డాగ్ బైట్స్ కానీ, ముఖ్యంగా జ్వరాలు మేము ఒక టైంలో చాలా ఆందోళన చెందాం. కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ జిల్లాలో అర్బన్ ఏరియాలో చాలా ఎక్కువగా ఫీవర్స్ స్ప్రెడ్ అయినాయి, చర్యలు చేపట్టాలి, జిల్లా యంత్రాంగం అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి.
మన రోజు డైలీ మన వెజిటబుల్స్ ఏం తినాలి, లీఫీ వెజిటబుల్స్ ఏం తినాలి, అసలు జంక్ ఫుడ్స్ అంటే ఏంటి, జంక్ ఫుడ్స్ వల్ల మనకు వచ్చే అనర్థాలు ఏంటి, దీని గురించి మనకి కిడ్స్ లిటిల్ కిడ్స్ చెప్తే బాగా పేరెంట్స్ అందరూ కూడా బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో దీనికి మొత్తం స్కూల్ యొక్క పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇదంతా కూడా ఏ రోజు ఏ స్నాక్స్ పెట్టాలి, ఏ విధంగా పిల్లలు పెంచాలనేది, ఏ రకమైన ఫుడ్స్ ప్రతిరోజు కూడా పిల్లలకి అంటే మన డైలీ రొటీన్ ఫుడ్స్లో కాకుండా మనకి ఏంటంటే రోజు కొన్ని వెజిటబుల్స్ ఉండాలి, కొన్ని ఫ్రూట్స్ ఉండాలి, కొన్ని ఏంటంటే జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలనేది కాన్సెప్ట్తో ఈ రాఘవేంద్ర స్కూల్ ఆవరణలో ఈరోజు ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మెడేస్లో చాలామంది ఇన్ఫెక్షన్స్తో చాలా బాధపడుతున్నారు. ఫుడ్ అనేది కూడా చాలా జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మనకి డ్రై ఫ్రూట్స్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వల్ల బెనిఫిట్స్ అనేవి ఏంటో ఒకసారి పేరెంట్స్ అందరికీ చెప్పి అది మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మనం ఇన్ఫెక్షన్స్ లేకుండా హెల్తీగా ఉంటాం. అందువల్ల ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానికి పేరెంట్స్ నుంచి చాలా సపోర్ట్.
రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కులాలు మతాలు ప్రాంతాల మధ్య విద్వేషాలను రచ్చగొడుతూ సైకో ఆనందాన్ని పొందుతున్నారంటూ క్రిస్టియన్ మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎం అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జనసేన పార్టీకి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం శాంతికి అహింసకు ముఖ్య భూమిక పోషిస్తూ ప్రపంచ దేశాల్లో తగు సముచిత స్థానం పొందింది అని, అటువంటి దేశాల్లో ప్రజల మధ్య విద్వేషాలను రచ్చగొట్టేలా జనసేన అధ్యక్షుడు వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు ఐక్యంగా పోరాడి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఇటీవల ఈ కాలంలో మతంకి సంబంధించిన వివిధ వ్యాఖ్యానాలు చేయడం, పీస్ హార్మనీ ఐక్యత లేకుండా అనేక మంది వేరే వేరే కామెంట్స్ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవుల మీద చేసిన వ్యాఖ్యలు తప్పు అని, అవి మీరు వెనకాల తీసుకోవాలని మేము కోరుతున్నాము. మీరు మాకు పరాయవోలు కాదు. మీరు ఎలక్షన్స్ నిలిచినప్పుడు నేను మీ క్రైస్తవుడినే, నేను కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని అన్న మాటలు ఇప్పుడు కనిపించట్లేదు. దయచేసి వివిధ ప్రాబ్లమ్స్ మనుషుల మధ్యన తీసుకొచ్చి కలహాలు సృష్టించకుండా మీరు చేయవలసింది యూనిటీ కోసం మీరు ప్రయత్నం చేయండి. యవనస్తులందరికీ మీరు ఒక రోల్ మోడల్గా అని భావిస్తున్నారు కాబట్టి మీరు మా అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండి ఇటువంటి రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఏమి తేకుండా విశాఖపట్నంలో మరి ముఖ్యంగా మేము అందరూ ఉంటున్నాం కాబట్టి పీస్ హార్మనీ మెయింటైన్ చేయాలని. మీరు మాకు ఎనిమీ ఏం కాదు, శత్రువు కాదు. చేనేత వస్త్రాల అమ్మకాల్లో పేరొందిన ఆప్కో వినియోగదారులకు 30% ప్రత్యేక రాయితీతో అందించే నెల రోజుల వస్త్ర ప్రదర్శన నేడు డైమండ్ పార్క్ దరికో కోఆపరేటివ్ ఎన్జీఓ హోంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి హేమలతాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందలాది వెరైటీలతో నగరానికి నడిబొడ్డులో డైమండ్ పార్క్ దరి ఆప్కో ప్రదర్శన చేపట్టడం శుభ సూచకమని అన్నారు. అలాగే పండుగల సందర్భంగా వినియోగదారులకు వెసులుబాటు కల్పించడమే అని అన్నారు. ఆప్కో వస్త్రాలకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందని, చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి గాని ఏర్పాటైన ఈ ప్రదర్శన కార్యక్రమంలో ఆప్కో మేనేజర్ బి విశ్వేశ్వరరావు మాట్లాడారు. చేనేత కళాకారులచే మగ్గంపై నేసిన పోచంపల్లి ఇక్కట్ పట్టు, ప్యూర్ సిల్క్, నారాయణపేట పట్టు, ఉప్పాడ పట్టు చీరలు ఇందులో 30% రాయితీపై విక్రయిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కాటన్, మంగళగిరి, వెంకటగిరి, జరీ చీరలు, పోచంపల్లి చీరలు మొదలైనవన్నీ రాయితీలో లభిస్తాయని, వివిధ వెరైటీలు లభ్యమయ్యే వస్త్రాలు కొన్ని 50% రాయితీతోనే లభిస్తాయని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్మూర్తి, డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో అన్ని రకాల చేనేత చీరలు మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి 30% రిబేట్తో అతి తక్కువ ధరలకి. ఇంత తక్కువ ధరకి మనకి లభ్యమవడం చాలా అరుదు మామూలు షాపుల్లో. అయితే మన ఆప్కో వాళ్ళు మనకి ఇక్కడ చాలా తక్కువ ధరలకే ఇవ్వగలుగుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఈ రోజు నుంచి సంక్రాంతి పండుగ జనవరి 15 వరకు మాత్రమే కంటిన్యూగా ఉంటుందండి. కంటిన్యూగా 30% డిస్కౌంట్ కంటిన్యూగా అలా ఉంటుంది సార్. సండే కూడా సండే కానీ కంపల్సరీ ఓపెన్గా ఉంటుందండి. ఆప్కో అనేది చేనేత కళాకారులను ప్రోత్సహించేటటువంటి ప్రముఖ సంస్థ. ఆప్కో చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు. చాలామంది చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలంటే ఆప్కోకి వెళ్ళే చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేటటువంటి ధరలతోటి ఇక్కడ ఈ వస్త్ర ప్రదర్శన అనేది నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 30% వరకు రాయితీతోటి ఈ వస్త్రాలన్నీ కూడా విక్రయించడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా వెంకటగిరి జరీ చీరలు, అదేవిధంగా గద్వాల్ పట్టు, ఇలాగా రకరకాల పోచంపల్లి చీరలు, ఇలాగ మన రాష్ట్రానికి చెందిన ప్రాంతాలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ వెరైటీలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. నగరంలోని శంకరమఠం ఎదురుగా డైమండ్ పార్క్ రోడ్డు వద్దనున్న భక్త మార్కండేయ పద్మశాలి భవనంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు ఉంటాయని పద్మశాలి సంఘం రాష్ట ఉపాధ్యక్షురాలు డాక్టర్ బీపీఎస్ కళ్యాణి పేర్కొన్నారు. ఈరోజు ఆమె చేనేత కార్మిక సంఘ నేతలతో కలిసి వస్త్ర ప్రదర్శన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కళ్యాణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం సౌజన్యంతో తెలుగు రాష్ట్రాల విశిష్ట చేనేత ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించడం
చేయడం జరుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చేనేత కేంద్రాల నుండి ధర్మవరం, మదనపల్లి, శ్రీకాళహస్తి, హిందూపురం, వెంకటగిరి, కడప, ప్రొద్దుటూరు, గద్వాల్ ఇలా అన్ని రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శించడం జరుగుతుందని తెలియజేశారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఉత్పత్తిదారుల నుండి నేరుగా వినియోగదారులకు చేరువ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. చేనేత కార్మికులైన వారందరూ కూడా శ్రమించి బట్టలు నేత నేసి అనేక విధాల మానవాళికి సహాయం చేస్తున్నారు. అటువంటి కళ అనాదిగా వస్తున్నది, కానీ ఈ మధ్య కొన్ని ఒడిదుడుకులకి లోనై కార్మికులందరూ కూడా బాధల్లో గురి అవుతున్నారు. అయితే నేతన్న ఈ పడుగు, పేక, దారం, చెరకాకి అంకితమైపోయి పొద్దుటి నుండి సాయంత్రం వరకు కుటుంబ సమేతం అందరూ కూడా వర్క్ చేసి కష్టాలు పడి ఆ అందమైన వస్త్రాలను తయారు చేసి మానవాళికి సహాయం చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, చెరకాలు అధినేతల జెండాల మీద కూడా గుర్తుగా ఉంటున్నాయి, కానీ నేతన్న జీవితం ఏమైంది? సేవ్ ద నేషన్ అండి, ఫస్ట్ సేవ్ ద వీవర్, సేవ్ ద ఇండియా. ఇది ప్లాస్టిక్ని ఎలా అయితే నివారిస్తున్నారో దాని నివారణతో పాటు హ్యాండ్లూమ్ను కూడా అభివృద్ధి చెందించాలనే మోటోతో నేను వన్ ఆఫ్ ద వీవర్ అవ్వడంతో వీవర్ని ముందు సేవ్ చేస్తే నా ఇల్లు నేను చక్క పెట్టుకుంటే సొసైటీ బాగుపడుతుందని చెప్పి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ హ్యాండ్లూమ్ డే నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్ట్ 7 ఆర్గనైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ చాలా సహకరించిందండి మాకు. హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఏడీ గారు అందరూ సహకరించి, కలెక్టర్ గారు చాలా సహకరించి మమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కదువ, ఉన్నావులలో జరిగిన దురదృష్టకర సంఘటనలు మానవత్వ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా పట్టపగలే ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఈ అవమాన సంఘటనలు ఆగాలంటే దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలి. మరోమారు ఇటువంటి దారుణాలు పాల్పడాలంటే కలలో కూడా భయపడేలా శిక్షను అమలుపరచాలి అని మహిళా సంఘాల ఐక్యవేదిక పి లక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గాను వ్యతిరేకంగా ఆమె ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికెట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఓ నూతన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు, కేసులను పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి ఏడాదిలోపే శిక్షలు ఖరారు చేయాలంటూ డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే మహిళలపై దాడులు అరికట్టవచ్చని అన్నారు. ఇతర దేశాల్లో వీటిని అమలు చేస్తున్నప్పటికీ మన దేశంలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పేద ధనిక తారతమ్యం లేకుండా, కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన లేకుండా చట్టం అందరి దృష్టిలో సమానమే. డబ్బున్న వాళ్ళ పిల్లలకు ఒక న్యాయము, పేదవాళ్ళకు ఒక న్యాయము కాకుండా అందరికీ సమానంగా ఈరోజు చట్టాలు రావాలి. చట్టాలు డబ్బున్న వాళ్ళలో, డబ్బున్న వారు పిల్లలు ఈరోజు నేరం చేసినట్టే చట్టంలో లొసుగులు చూపించి వాళ్ళు తప్పించుకునేలాగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు దిశ కేసులోని నిజంగా వాళ్ళకు మారుమూల ప్రాంతాలు ఉన్నారు. వాళ్ళ వైపునే రాజకీయ నాయకులు కానీ డబ్బు పలికిబడి కానీ ఏదీ లేదు కాబట్టి ఒక వెనకబడినటువంటి కులానికి వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఎన్కౌంటర్ చేసి సార్, మిగతా కేసులు ఎందుకు మీరు అట్లా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సార్ మహిళా సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మానస కేసు జరిగింది, టేక్ లక్ష్మి కేసు జరిగింది, ఈరోజు నిర్భయ చట్టం రాకముందు నుంచి జరుగుతున్నాయి, చట్టం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి, అలాగనే కొద్దవాలో ఉన్నావాలో జరిగినప్పుడు కూడా మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ప్రధానంగా ఏంటంటే ఒకటే, డబ్బు, రాజకీయ పలుకుబడి, మతము, కులం ఇవన్నీ చూస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఈరోజు ఉన్నావాళ్ళు అతి దారుణంగా హింసించి ఈరోజు అత్యాచారానికి గురయ్యి హత్య కాబట్టి చనిపోయిందో, ఆమెకి అత్యాచారం చంపినటువంటి వాళ్ళందరినీ, వాళ్ళని ప్రోత్సహించి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, పోలీస్ సంఘం అందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో, ఉన్నా ప్రాంతంలో కుల్దీప్ సింగ్ గారు ఏదైతే తన పలుకుబడిని, తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని బాధిత మహిళని వేటాడి ఈరోజు హంతక దాడులకు ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు సమాజంలో గౌరవంగా, ఈరోజు అధికారంగా వాళ్ళు కొనసాగలిగిన పరిస్థితి ఏదైతే ఏర్పడిందో అలాంటి భరోసా తమకు కూడా దొరకదా అని చెప్పి ఈరోజు శ్రీమంత్ త్రిపాఠి కానీ, శుభం త్రిపాఠి కానీ ఇంకా ముగ్గురిని మొత్తం కూడా వెంటేసుకుని పెద్ద ఎత్తున ఉన్నావులో బాధితురాల దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన క్రమంలో ఆమె మీద పెట్రోల్ పోసి చంపేసిన స్థితిని మనం చూసాం. దీనన్నిటికి కూడా కారణము ఈరోజు ప్రభుత్వం దగ్గర ఇలాంటి మొత్తం కూడా చట్టానికి భాష అని చెప్పగల న్యాయ వ్యవస్థ, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎట్లా అమలు చేయాలి చెప్పడం దగ్గరికి వచ్చేసరికి విఫలమవుతున్న స్థితిలో ఈరోజు మహిళలకు న్యాయం జరగడం లేదు కాబట్టి ఉన్న చట్టాలన్నింటినీ కూడా పటిష్టంగా అమలు జరగడం లేదు.
నగరంలో ఎంవీపీ డబుల్ రోడ్లో కెల్విన్ స్కేల్ అనే ఐస్ క్రీం పార్లర్ని నటి యాంకర్ గౌతమ్ రష్మి ప్రారంభించారు. ఆమెకు దుకాణాల నిర్వాహకులు స్వాగతం పలికారు. రష్మితో సెల్ఫీలు దిగడానికి ప్రేక్షకులు ఎగబట్టారు. అందరినీ పలకరిస్తూ కరచలనం చేస్తూ ఆమె సందడి చేశారు. నాణ్యమైన ఐస్ క్రీం తిని ఆరోగ్యవంతి కావాలంటూ ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ దుకాణంలో ఉన్న రకరకాల ఐస్ క్రీంలు అందుబాటులో ఉన్నాయని, ఐస్ క్రీం అంటే ఇష్టమున్నవారు సరసమైన ధరలకే ఐస్ క్రీం పొందవచ్చని అన్నారు. విశాఖకు తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెల్విన్ స్కేల్ ఐస్ క్రీం పార్లర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అండ్ ఆల్సో ఇది ఐస్ క్రీమ్ కాకుండా కడప, విశాఖపట్నం అండ్ బెంగళూరు లో అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కేక్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి. ఇంతకు ముందు నేను అబ్రాడ్లో ఐ ట్రైడ్ దిస్ ఐస్ క్రీమ్ కేక్స్, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది దాట్ మన వైజాగ్లో కూడా ఐస్ క్రీమ్ కేక్స్ అండ్ మొత్తం ఇండియాలో కూడా ఇట్లాంటి కేక్స్ వస్తున్నాయి. విట్స్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ కేక్ అండ్ ఐస్ క్రీమ్ అన్నీ కలిపేసి ఇట్స్ లైక్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ అన్నమాట. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కొన్ని కార్యక్రమాల షెడ్యూల్తో బిజీగా ఉండాలని నేటి యాంకర్ గౌతమ్ రష్మి తెలియజేశారు. ఒక ప్రైవేటు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె దిశా నిందితుల ఎన్కౌంటర్పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఇప్పుడు ఆమె మాటల్లోనే విందాం. పొద్దున లేవగానే అయితే బాగా అనిపించింది, కానీ కొంతమంది జరిగిన వాటిని క్వశ్చన్ చేస్తున్నారు. సో అది నిజంగా అర్థం కావట్లేదు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా సడన్గా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సో లెట్స్ సీ, ఇక లెట్ ఇస్ గివ్ ఇట్ 1 week's టైం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక భయం అనేది ఉండాలి, అది ఇన్స్టాల్ అయ్యింది అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరిగిన విషయం, అసలు ఈ సిచ్యువేషనే రాకూడదు, వచ్చే సిచ్యువేషన్ ఎందుకు జరిగింది, వాట్ కెన్ ఐ సే, అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఒక అమ్మాయిగా మీరు నన్ను అడిగితే అసలు అవన్నీ ఊహించుకోవాలంటే యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదని కోరుకోవాలి మనం అందరూ. అండ్ యాజ్ అ సొసైటీ వీ షుడ్ మేక్ షూర్ డస్ నాట్ హ్యాపెన్. ఒత్తి మన కూతురు మన కోడ్లు కాకుండా చుట్టూ వాళ్ళందరూ పక్కన వాళ్ళు ఉంది అందరినీ మనం అట్లాగే జాగ్రత్తగా చూసుకోవాలి. యాజ్ అ సొసైటీ ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్ అనమాట. ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్నారు. రైతు బజార్లో వాగ్వాదాలు తోపులాట్లు చోటు చేసుకుంటున్నాయి. నెల రోజులవుతున్న ధరలు మాత్రం తగ్గక అమాంతం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఉల్లి కోసం ఈ పాటలు అని వినియోగదారులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ఉన్న 160కి చేరడంతో పేదలు మధ్యతరగతి ప్రజలు రైతు బజార్ల వద్ద ఉదయం 5 గంటల నుంచే రాయితీ ఉల్లి కోసం బారులు తీరుతున్నారు. ఉదయం 7 కల్లా 6 కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్నారు. ఎలాంటి సందేహమూ లేదు. అయితే గాజువాక రైతు బజార్లో ఉల్లి కోసం ప్రజలు ఎన్నో పాటలు పడుతున్నారు. ఉల్లి అయిపోతుందనే ఆందోళనలో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. క్యూలో పలువురు వృద్ధులు నిల్చునేలా చాలా అవస్థలు పడుతున్నారు. సబ్సిడీ ఉల్లి ఇచ్చిన 1-2 గంటల్లోనే అయిపోతున్నాయి. అలా ఇప్పుడు జగన్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ 100 రూపాయలు అమ్మితే ఏ రకంగా బతకాలి? అలాగే ఈ 100 రూపాయల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆర్థిక మాంద్యం వల్ల ధరలు విపరీత పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడి కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ అలాగే పేదలు కానీ చాలా ఇబ్బంది పడి ఈరోజు ఉల్లిపాయ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది. కానీ మహారాష్ట్రలో ఉల్లిపాయ ఉత్పత్తికి మూలమైన మహారాష్ట్ర, ఆ రాష్ట్రం నుంచి ఇమీడియట్లీగా దిగుమతి చేసుకుని ఆ రకంగా ఆంధ్రలోని ఈ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంది. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఉల్లిపాయ ధర 100 రూపాయలు ఉన్నాయి అంటే దిగుమతి చేసుకుని ఏదో రకంగా ప్రజలకి న్యాయం చేద్దాం ఆలోచన లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారం రాకముందు నిత్యావసర వస్తువు ధరలన్నీ తగ్గిస్తామని హామీతో బీజేపీ ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. ఈరోజు కందిపప్పు 100 రూపాయలు, నూనె 120 రూపాయలు, మొత్తం నిత్యావసర వస్తువులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. టమాటా కానీ ఈ వస్తువులు పెరగడానికి కారణం ఏంటి? ఉత్పత్తి లేక, లేకపోతే డిమాండ్ ఎక్కువయ్యా? కానీ మార్కెట్లో వస్తువులు ఉన్నాయి, ఉత్పత్తి ఉంది, అలాగే మార్కెట్లో వస్తువులు ఉన్నాయి. కానీ బ్లాక్ మార్కెట్లో ఈరోజు వ్యాపారస్తులు దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అనేక భారాలు వేస్తూ ఉంది. సరైన పాలన అందించకుండా ఈరోజు ఉదాహరణకి ఉల్లిపాయలే తీసుకుంటే
కేజీ 150 నుండి 170 వరకు అమ్ముతూ ఉన్నారు. ఏరే ఏరే బ్లాక్ మార్కెట్ వాళ్ళు అందరు దొరకన దగ్గర అయితే 200 రూపాయలు కూడా ఉల్లిపాయలు అమ్ముతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ విధానాల వల్లే ఈ రేట్లు అరికట్టలేకపోతుంది. గతంలో కూడా జనాలు 5 రూపాయలకి భోంచేసేవాళ్ళు, అన్నా క్యాంటీన్ లాంటివి అలాంటివి కూడా మూసేసి జనాలకు అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. జనాల కొనుగోలు శక్తి కూడా పెంచడం లేదు, పన్నులు లేకుండా చేస్తున్నారు. దానికి అదనంగా ఈ ఉల్లిపాయలు లాంటి నిత్యావసర రేట్లు పెరిగేసి ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం సరిదిద్దు చర్యలుగా ఇతర రాష్ట్రాల నుండి కూడా కొనుగోలు చేసి రైతు బజార్లో బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు 10 రూపాయలకి 25 రూపాయలకి దొరికేలాగా అమ్మకం చేయాలి. వాళ్ళ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వాజిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.